डॉक्टर भीमराव अंबेडकर गारी महाविग्रह स्टैच्यू ऑफ सोशल जस्टिस आविष्करण संदर्भंग इवा इकड़क वा प्रति को ना प्रति चलम को प्रति अवको प्रति तातको प्रति सोदरुडि की प्रति स्नेहितुडि की मొత్తం दलित जाति की बहुजनलकु राज्यांगान्नि प्रजास्वाम्यान्नि प्रेमिंचे प्रति गुंडेकु ई रोजु मी जगन అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహా శిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో स्टाच्यू ऑफ लिबर्टी अने अमेरिका मन स्टाच्यू ऑफ लिबर्टी अंटे अमेरिका अंजेपि दानि विन्नाम दानि गुरिंचि मनं मात्लाडतां कानी इक मीदटि नुंचि स्टाच्यू ऑफ सोशल जस्टिस अंटे इक नुंचि इंडियालो విజయవాడా అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని स्टैच्यू ऑफ सोशल जस्टिस किंदा सामाजिक न्याय महाशिल्पं किंदा ई रोज दिकी कूडा एर्पाटु चेसुकुंटा उन्नाम. आलोचन चेयमनि अडुगुता उन्ना एंदुकु चेस्ता उन्नामु? कारणं ई विग्रहं वेल संवत्सराल भारत सामाजिक चरित्रनु వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బతుకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారి తనం మీద అంటరాని తనం మీద కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. విజయవాడలో అది కూడా స్వాతంత్ర్య సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో అది కూడా 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందర
మనం ఆవిష్కరిస్తా ఉన్నా ఈ అంబేద్కర్ గారి మహాశుగ్రహం మహాశిల్పం ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు మహిళల హక్కులకు మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు సమానత్వ ఉద్యమాలకు రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒకసారి గమనించినట్టైతే ఆయన అంతరానితరం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలవెత్తు రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు ఉప్పు లేని దళిత వర్గాలకు అల్పసంఖ్యాకులకు వాయిస్లెస్ పీపుల్కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్ను కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగానే వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటను ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలు ఇవి అలాంటి అంటరానితనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా
47 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరాని తదం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరాని తదం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు.